అండ్ జనరల్ మా ఆడియన్స్కి ఒక సీరియల్ ఆర్టిస్ట్గా మీరు ఎంత హాఫ్ అన్ అవర్ మాకు ఎపిసోడ్ కోసం మీరు బ్యాక్ ఎండ్ చాలా వర్క్ చేస్తారు, పొద్దున్న 6 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు 10, 11, 12 కూడా కావచ్చు, వాట్ ఎవర్ షార్ట్స్. అండ్ సో ఒక డైలీ లైఫ్ ఎలా ఉంటుంది ఒక్కసారి మా ఆడియన్స్కి కూడా చెప్తే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. యాక్చువల్లీ అందరూ అనుకుంటారు ఏముంది ఆర్టిస్ట్ లైఫ్ హ్యాపీ, ఎల్లామా యాక్టింగ్ చేసామో వచ్చామా, అస్సలు అలా ఉండదు. ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఎందుకంటే మేము దాని వెనక ఎంత కష్టపడతామంటే, సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు, సిటీలో ఉండనివ్వండి, సిటీ అవుట్ ఆఫ్ సిటీ ఉండనివ్వండి, అవుట్ ఆఫ్ స్టేట్ ఉండనివ్వండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నప్పుడు ఒక్క చోటికి రావడానికి ఒక్కొక్కరు ఏ టైంకి లేవాలి, ఒకళ్ళు దగ్గర ఉంటారు ఒకళ్ళు దూరం ఉంటారు. నేనైతే సిటీ అవుట్స్కట్సే ఉంటాను డెఫినెట్లీ చెప్పాలంటే. సో నేను చెప్పాలంటే సిటీ అవుట్స్కట్సే ఉంటాను. నేను మార్నింగ్ 5 లేచి బాక్సులు పెట్టుకొని అక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి కాస్ట్యూమ్స్, జ్యువెలరీ, బాక్సెస్, బాస్కెట్స్, ఈజీగా 10 ఉంటాయి, నా లగేజ్ మొత్తం 10, నా కార్ నిండా నిండిపోతుంది, నా డ్రైవర్ సీట్ ఒకటి తప్ప నా కార్ నిండా మొత్తం లగేజ్ ఉంటుంది. సో అలా అన్నీ సర్దుకొని వచ్చి మేము మార్నింగ్ కరెక్ట్గా 9 కల్లా షార్ట్లోకి రావాలి అంటే 7:30, 7:45 లొకేషన్కి వచ్చి రెడీ అయిపోవాలి. మేకప్, ఓన్ మేకప్ వేసుకోవాలి, హెయిర్ డ్రెస్సింగ్ చేసుకోవాలి, కాస్ట్యూమ్స్ సెట్ చేసుకోవాలి, అవన్నీ చూసుకోవాలి, అవన్నీ రెడీ అయిపోయి 9 కల్లా షార్ట్లో పడాలి. షార్ట్ అయిపోయిన తర్వాత దొరికితే కాస్త గ్యాప్ దొరుకుతుంది, లేకపోతే ఆ రోజు కంప్లీట్గా గ్యాప్ కూడా ఉండదు. మాకు దొరికి మేము మాట్లాడేది అంటే మేము లంచ్ బ్రేక్ ఒకటే, లేకపోతే ఇంకా మళ్ళీ నైట్ 9 వరకు ఖచ్చితంగా వర్క్ చేస్తూనే ఉంటాం. ఆ లైట్స్ ముందు కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ లోపల నుంచి తీసుకొని రావడం కానీ వి వర్క్ వెరీ హార్డ్ ఫర్ దాట్. సీరియస్లీ ఆ 2K లైట్స్లో కొడుతూ ఉంటే అప్పుడు నవ్వాలి, ఆ 2K లైట్స్లో కొడుతున్నప్పుడు ఏడవాలి. దీనికన్నా మాకు బాగా ప్రాబ్లమాటిక్ ఏంటంటే కరెక్ట్గా సమ్మర్లో ఎండలో పెడతారు ఎక్స్టీరియర్ మొత్తము, ఆ వేడి, ఆ చెమట, ఆ ట్యాన్ అండ్ ఆ లైట్స్, రిఫ్లెక్టర్స్, ఆ రిఫ్లెక్టర్స్కి కళ్ళు గట్టిగా తెరవమంటారు, అవేమో తెరుచుకో ఇలా 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 అని కళ్ళు మూసుకొని. బట్ ఓకే, మేమంతా కష్టపడినా కానీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసము, దట్స్ ఆ జాబ్, మేము జాబ్గా తీసుకున్నాం కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మేము ఎంతైనా కష్టపడతాం. ఎస్. అండ్ ఉగాది ఫెస్టివల్ గురించి మధులిక గారిని అడుగుతాను అసలు, యాక్చువల్ యాజ్ అ పేరెంట్గా మీరు ఒక బాబుకి చెల్లేవారు, అసలు ఫెస్టివల్ అంటే ఏంటి, ఉగాది ఫెస్టివల్ అంటే ఏంటి, దాంట్లోకి పచ్చడిలోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతారు? ఓకే, ఉగాది అంటే ఏం లేదు, మనం ఎలా అయితే న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటారో అది ఫారెన్ కల్చర్. ఓకే, మన తెలుగు వాళ్ళ కల్చర్ వచ్చేసి ఉగాది అంటే మనకి ఉగాది నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది అని అర్థం. ఆ కొత్త సంవత్సరంలో మనకి షడ్ రుచులు అంటాం, తీపి, వగరు, చేదు, పులుపు, అన్నీ కారం అన్నీ కలిపి మనం తీసుకుంటున్నాం. అంటే లైఫ్లో ఇవన్నీ ఒక పార్ట్, ప్రతి ఒక్కదాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. అయ్యో ఇప్పుడు కష్టం వచ్చింది కదా అనేసి, అమ్మో నాకు కష్టం వచ్చింది నేను దీన్ని భరించలేను అన్నంత లేదు. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు, రేపు పొద్దున్న సుఖం పడతావు, సుఖపడతాం కదా, అంటే ఇప్పుడు ఈ పార్ట్ అంతే ఈ పార్ట్. సో అలా మనకి ఉగాది పచ్చడి ఏంటంటే షడ్ రుచులు, అన్ని రుచులు కలిపి మన లైఫ్ అనేది ఇలా ఉంటుంది. ఇయర్ మొత్తము ఇవన్నీ ఉంటాయి, కలిపి తీసుకుంటే దాన్ని ఎలా అయితే టేస్ట్ చేస్తున్నావో ఆ లైఫ్ని కూడా అలా టేస్ట్ చేయాలి అనేసి ఉగాది పచ్చడి అనేది మనం చేసుకుంటామని మాకు చిన్నప్పుడు చెప్పారు, మేము అదే ఫాలో అవుతున్నాం. సూపర్, యాక్చువల్గా మీరు నిజంగా తెలుగు అమ్మాయిలాగా ఇప్పుడు మాకు అనిపించి, అంటే నేను ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేసిన కొన్ని ఎంతమంది నార్త్స్ వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వాళ్ళకి తెలియదు అనమాట వాట్ ఈస్ ఉగాది అనేది తెలియదు, షడ్ రుచులు అంటే ఏంటో తెలియదు, అలా ఎలా మిక్స్ చేయాలో కూడా తెలియదు. బట్ యువర్ నిజంగా దట్ ఈస్ కాల్ సీరియల్ ఆర్టిస్ట్ జై చెప్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇవన్నీ మీకు షూట్లో ఉంటాయి కదా ఉగాది ఫెస్టివల్, అందుకోసమే అలా నేను కదా, ఎందుకు అంటే నేను పక్క బ్రాహ్మిన్ ఫ్యామిలీ నుంచి వచ్చిందని కాబట్టి మాకు అవన్నీ బాగా ఫాలో అవుతాము. సో ఉగాది, సంక్రాంతి, దివాళి ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసు. వినాయక చవితి మరి మేము ఎక్కువ సెలబ్రేట్ చేసుకునేది సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, నవరాత్రులు, నవరాత్రులు, ఫెస్టివల్స్ అన్ని బాగా దివాళి బాగా సెలబ్రేషన్ చేస్తాం, బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నీ తెలుసు ఇంకా. అండ్ మంత్లో ఆల్మోస్ట్ మీరు 28 డేస్ 26 డేస్ మేబీ షూటింగ్కి ఉండి మిగతా 4 డేస్ అలా వీకెండ్స్లో అలా బయటికి వెళ్ళి లేదంటే అని ఇంత స్కెడ్యూల్ ఉంటుంది నాకు తెలిసినంతవరకు, మీరు అదేనా కదా చెప్పండి. అంటే మంత్లీ 26 డేస్ వర్క్ అనేది ఉంటే బెటర్ యాక్చువల్లీ, టచ్ వుడ్, కానీ ఎలా ఉంటుందంటే డిపెండ్స్ ఆన్ ద స్కెడ్యూల్. అంటే ఒక నెల ఉండొచ్చు 26 డేస్, ఒక నెల ఒక 10 to 15 డేస్ వర్క్ చేస్తాం అంతే, డిపెండ్స్. సో అలా ఆ టైంలో మిగతాదంతా ఏదైనా స్కెడ్యూల్ ఉంటే అవన్నీ ప్లాన్ చేసుకోవడము,
చేసుకోవడం లేదు అంటే మధ్యలో పర్మిషన్స్ అడిగి ఒక రోజు గ్యాప్ ఇవ్వండి ప్లీజ్ పని చేసుకొని వస్తామని పర్మిషన్స్ అడిగి డేస్ తీసుకోండి. మీరు పర్మిషన్ అడుగుతారా మాలకి? అయ్యో నేను కూడా పర్మిషన్ అడగాలి, లేకపోతే సీన్స్ ప్లాన్ చేసుకున్నాక మళ్ళీ మీరు రాలేదు అని చెప్పి అంటే లేదు లేని కొంచెం వర్క్ ఉంది లేదా లేట్ టైమింగ్ కానీ అలా టైమింగ్ అడ్జస్ట్మెంట్స్. మాకు తెలుసు మీరు మూవీస్ లో కూడా చేశారని చెప్పేసి. మూవీస్ చేశాను కానీ చాలా తక్కువ చేశాను. ఇప్పుడు ఐమ్ జస్ట్ గెటింగ్ బ్యాక్ టు మూవీస్ అనమాట మళ్ళీ. సో మళ్ళీ పెద్ద స్క్రీన్ లో కూడా మీరు నన్ను చూసే ఆస్కారం ఉంది డెఫినెట్ గా. మిమ్మల్ని మీ హోప్స్ ని నేను ఏమీ డిసప్పాయింట్ చేయను. ఏ మూవీస్ లో మాకు తెలుసు ఏమేమి మూవీస్ చేశారు? నేను బాగా కనిపించింది అంటే అందరి బంధువయ్య మూవీ శర్వానంద్ గారిది, ప్రస్థానం మూవీ చేశాను, అండ్ రెడీ మూవీలో ఒక చిన్న బిట్ కానీ అది బాగా ఫేమస్ అయింది యాక్చువల్లీ. అంటే ఇప్పుడు కాదు, నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్త లైఫ్ ఐ టోల్డ్ యూ 16 ఇయర్స్ బ్యాక్ అని చెప్పండి. చిన్నప్పుడు వచ్చేసారని చెప్పేసి? చిన్నప్పుడు ఏం రాలేదు, 16 ఇయర్స్ బ్యాక్ నేను వచ్చినప్పుడు. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సీరియల్స్ అండ్ మూవీస్? చాలా కాంప్లిమెంటరీ కదా. బేసికలీ సీరియల్స్ అండ్ మూవీస్ అంటే సీరియల్ ఏంటంటే డైలీ జాబ్ టైప్స్ అనమాట, 9 to 9 షిఫ్ట్స్. గవర్నమెంట్ జాబ్ ఏం కాదులేండి, ఫిక్స్ ఏమి ఉండదు కాబట్టి. సో అంటే జాబ్ టైప్ అని కూడా చెప్పం, కానీ సీరియల్ ఈజ్ లైక్ ఫ్యామిలీ. వీఆర్ గెటింగ్ ఇన్ టు ద ఫ్యామిలీ, ఎంజాయింగ్ అంటే కొత్త కొత్త పీపుల్ని కలవడం అనేది, మేకింగ్ దెమ్ ఫ్యామిలీ, మనం కలిసి వర్క్ చేసుకొని హ్యాపీగా డే అంతా స్పెండ్ చేయడం. మూవీ కూడా అలానే ఉంటుంది, అలానే ఏమి ఉండదు ఫ్యామిలీ అని కాదు, కానీ దట్ ఈస్ ఫర్ ద సర్టెన్ టైం, దానికి టైం లిమిట్ ఉంటుంది కదా. మనకి సీరియల్ అలా ఉండదు, డేస్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ నడుస్తూ ఉంటుంది కాబట్టి. మధ్యాహ్నం కాగానే ఇట్లా అమ్మ అమ్మలు పనులు అయిపోగానే ఇట్లా పెట్టుకొని చూస్తారు, మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు. అండ్ ఐ థింక్ శర్వానందతో 2 మూవీస్ కదా, హౌ ఇస్ ఎక్స్పీరియన్స్? శర్వానంద్ ఆయనతో ఎక్స్పీరియన్స్, హీ సచ్ అ ఫ్రెండ్లీ మ్యాన్. యాక్చువల్లీ చెప్పాలంటే కొంతమంది హీరోస్ అంటే నాకు హీరో అని అంత పొగరు ఆయనకి, నేను ఎక్కడా చూడలేదు. ఈ సచ్ ఎ ఫ్రెండ్లీ. ఆయనతో కూడా నేను ఇప్పుడు చెప్పానా, మా ప్రాజెక్ట్లో మేము అందరం ఎలా కూర్చొని తింటామో, లంచ్ టైం కాగానే అందరం అందరికి ఒక పెద్ద టేబుల్ అరేంజ్ చేసేసి ఆయనే మన ఇంటి నుంచి తీసుకొస్తే ఆయన మొత్తం షేర్ చేసి, చాలా చాలా ఫ్రెండ్లీ మ్యాన్. యాక్చువల్లీ 2 ప్రాజెక్ట్స్ అనే వర్క్ చేసింది, ఐ ఫెల్ట్ సో గుడ్ వర్కింగ్ విత్ హిమ్. ఎనీ మూమెంట్ క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మూవీ కానీ ఇన్ ద సీరియల్స్ కానీ? క్రేజీ ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు యాక్చువల్లీ. నైట్ షూట్స్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి లేట్ అయిపోయిన టైమ్స్లో, సో సింగిల్ డ్రైవింగ్ కదా, కొంచెం రోడ్ల మీద కొంచెం భయంగా వెళ్ళడం అలా, అంటే అప్పుడప్పుడు కార్ ట్రబుల్ ఇవ్వడం తప్ప అంతకుమించి పెద్ద క్రేజీ ఎక్స్పీరియన్సెస్ ఏం చేయలేదు. అండ్ సీరియల్స్లో మెనీ అంటే మీరు మంచి చక్కగా ఫుడ్ కూడా వండండి, అందరూ కుక్ చేసుకొని వచ్చి అందరమా. ఇక్కడ ఉన్న ఏంటంటే సీరియల్స్లో అందరూ ఎవరికి వాళ్ళు, చాలా మంది లేడీ ఆర్టిస్టులు ఉంటాం కదా కో ఆర్టిస్ట్లో, ఎవరికి వాళ్ళు ఇంటి నుంచి ఏదైనా తీసుకుని రావడం, అలా అందరం షేర్ చేసుకొని తింటాం. దట్ ఈస్ సో, అది మనం ఇంత తెచ్చినా అంతమందికే సరిపోతుంది, ఎందుకంటే ఒక్కొక్కరు ఇంత 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 తీసుకొస్తాం కాబట్టి తలా ఒక స్పూను సెట్ అయిపోతుంది. ఎస్. అండ్ సీరియల్స్లో అండ్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ టక్కటక్క ఏమన్నా 5 గుర్తుండిపోయే ప్రాజెక్ట్స్ అండి? నేను ఫస్ట్ ఆడిదే ఆధారం నా డెబ్యూ, అంటే యాక్చువల్లీ రాధామధు చేశాను కానీ అంత పెద్ద అంటే ఎక్కువ చేయలేదు సార్. సో నా డెబ్యూ వచ్చేసి ఆడిదే ఆధారం. ఆడిదే ఆధారం తర్వాత గోరంత దీపం చేశాను, కోయిలమ్మ, వదినమ్మ, ఇప్పుడు కలిసి ఉంటే కలిసి కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఇన్ ఇయర్స్ ఇయర్స్ బట్టి ఉంటుంది కదా వీళ్ళ అందరితో ట్రావెల్ చేయడం చాలా. ఎస్, అదే ఒకరితోనే అంటే మళ్ళీ 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 చేస్తూ ఉంటాం కదా, దిల్ బికమ్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్ అనమాట. సో ఎక్కడో చోట కలుస్తూ ఉంటాం, ఎక్కడో ఏదో ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తూ ఉంటాము. సో అందరం తెలిసిన వాళ్ళం, అందరం నోన్ పీపుల్, ఇన్ ఇయర్స్ నుంచి టుగెదర్ ఉన్నాం. ఏదైనా ఈవెంట్లో కానీ, ఏదైనా సీరియల్లో ప్రాజెక్ట్ కానీ, ఏదైనా ఆఫీస్లో కానీ మైట్ బి. సో సీరియల్ చేస్తున్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉంటుంది, సీరియల్ అయిపోయింది మీ క్యారెక్టర్ అయిపోయింది అన్నప్పుడు వాట్ యూ ఫీల్? చెప్పదు. అంటే మాకు ఎలా ఉంటుంది అంటే అయిపోయింది అనే మాట వింటూనే ఇంకా ఏడుపు స్టార్ట్ అయిపోతున్నాం. అదే చెప్తున్నాం, ఇప్పుడు మన ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు వెళ్తున్నారు, అంతెందుకు చదువులకి హయ్యర్ స్టడీస్కి వెళ్తున్నారు అన్నప్పుడే మనం ఏడ్చేస్తూ ఉంటాం, అయ్యో వీళ్ళతో అంటే ట్రావెల్ కాలేమే ఇంకా అంటే ఉంటారు తెలుసు, బట్ ఏంటంటే డైలీ కలవలేమే, డైలీ మాట్లాడుకోవడానికి కుదరదే, ఇలా కూర్చొని తినేది మిస్ అయిపోతాం, ఇలా మాట్లాడుకునేది మిస్ అయిపోతాం, వర్కింగ్ టుగెదర్ మిస్ అయిపోతాం, అలా చాలా బాధ అనిపిస్తుంది. అలా మిస్ అయిన వాళ్ళు నాకు తెలిసి సుజిత గారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, కరెక్టేనా అండి? వదినమ్మ టీం మొత్తం అసలు మేము చాలా ఫ్రెండ్లీ ఉన్నాము, హూమెవర్ ఇట్ ఇస్ అంటే వర్కింగ్ ఆల్ ద ఆర్టిస్ట్ ఇన్ దాట్, అందరితో బాగా కలిసిమెలిసిపోయి డైలీ ఇలా ఉంటాం కదా, సో అందరినీ జనరల్గా మిస్ అవుతున్నా. బట్
అప్పుడప్పుడు ఫోన్లో, అప్పుడప్పుడు మీటింగ్స్ క్యాజువల్గా, అంటే డైలీ కలవకపోవచ్చు కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఈవెంట్స్ కానీ ఏదైనా పరివార అవార్డ్స్ లేకుంటే రియాలిటీ షోస్, సో అలా కలుస్తూ ఉంటాం.